ఇక్కడ ప్రవీణ్ టెక్టివ్ సభ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఇన్ఫినిక్స్ 040 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చిన భయ్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మీరు ఆన్ ది స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయితే అయిపోయింది అన్నమాట. సో లాంచ్ అయింది కాబట్టి సేల్స్ స్టార్ట్ అయ్యే సపరేట్గా వీడియో చేశాను. ప్రస్తుతానికి ఇక్కడ ప్రైస్ మాత్రం 28,000 ప్రైస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అవి 2 వేరియంట్స్ వస్తున్నాయి, 250 GB స్టోరేజ్ వేరియంట్, 512 GB స్టోరేజ్ వేరియంట్. బేస్ వేరియంట్ వచ్చేసరికి అయితే 28,000 ఉంది. ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి జస్ట్ ఇక్కడ 500 రూపీస్ 5% కొంచెం ఆఫర్స్ అయితే అప్లై చేసి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొన్ని హైలైట్స్ అయితే మెన్షన్ చేసారు భయ్. ఫస్ట్ ఏంటంటే భయ్ ఇన్ఫినిక్స్ AI అయితే తీసుకొచ్చారు. కొన్ని ఫీచర్స్ అయితే యూస్ఫుల్ అవుతున్నాయి భయ్. బ్లాగ్ మోడ్స్ అని స్టిక్కర్స్ లాగా అండ్ వాల్పేపర్స్ లాగా కొన్ని ఏవైతే AIకి సంబంధించి చిన్న చిన్న ఫీచర్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా తీసుకొచ్చారు. 4K బ్లాగింగ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్తోన. అండ్ ఇక్కడ అల్ట్రా HDతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ కెమెరా చూసుకుంటే మాత్రము 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, 100 MP OIS కెమెరా వస్తుంది అండ్ జూమ్ ఫ్లాష్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అమ్మడం బోకే కెమెరాతో పాటు కూడా ఇక్కడ వస్తుంది. సో ఓవరాల్గా మంచి సెటప్తో పాటు అయితే బాగానే మెన్షన్ చేసి అన్నమాట. కెమెరా కట్అవుట్ కానీ డిజైన్ కానీ బాగుంది. డ్యువల్ మైక్ డ్యువల్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. వెయిట్ 195 గ్రామ్స్ వెయిట్ కొంచెం ఎక్కువ అనిపించింది. 7.9 mm థిక్నెస్తో పాటు కూడా వచ్చింది అన్నమాట. కర్వ్డ్ డిస్ప్లే, రాక్ బ్లాక్ కలర్ అండ్ మూవింగ్ టైటేనియం కలర్, వైలెట్ గార్డెన్ కలర్, మల్టిపుల్ కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏమంటారు 3D కర్వ్డ్ డిస్ప్లేతో పాటు వస్తుంది, పంచ్ హోల్తో పాటు వస్తుంది అండ్ 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ 5G చిప్సెట్తో పాటు వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ పోయి మంచి గేమింగ్ ఆడచ్చు అండ్ UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. మాలియా G16 MC2 GPUతో పాటు కూడా వస్తుంది అండ్ LPDDR5 RAMతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో కాన్ఫిగరేషన్ అయితే 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 45 W ఛార్జర్ ఉంది భయ్. 3 మోడ్ ఛార్జింగ్తో పాటు వస్తుంది, 20 W ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. అండ్ డీసెంట్గా ఉంది భయ్, నాకైతే పర్లేదు అనిపించింది. స్టిల్ బోల్డ్ వేర్స్ అవన్నీ కూడా ఏం లేవు. నా అడ్వైజ్ ఏంది, స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే భయ్, ఓవరాల్గా చూసుకుంటే స్పెక్స్ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. ఒకటే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మన వాళ్ళు 2 OS అప్డేట్స్ ఇస్తారు, 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్. యాక్చువల్లీ 3 ఇచ్చేసి 3 OS అప్డేట్స్ అండ్ 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ఇచ్చిన బాగుండేది. అదొక డ్రాబ్యాక్ అనమాట భయ్. అండ్ దాని తర్వాత ఏంటంటే భయ్, లోకల్గా సర్వీస్ సెంటర్స్ లేవు భయ్. ఇది ఒకటే డ్రాబ్యాక్. బోల్డ్ వేస్ తగ్గించారు భయ్. UI ఫీచర్స్ అవన్నీ కూడా జర కొంచెం ఆప్టిమైజేషన్ అయితే చేశారు. ఓవరాల్ డీసెంట్గా అనిపించింది. పర్చేజ్ చేసుకోవచ్చు అంటే నా ఒపీనియన్లో మాత్రం కార్ట్లో యాడ్ చేసుకోండి. బెటర్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో, కంపల్సరీ ఇదే తీసుకోవాల్సిన అవసరం లేదు. IQ సిరీస్లో కూడా అండ్ సామ్సంగ్లో కూడా కొన్ని మంచి మోడల్స్ అయితే దొరుకుతాయి. అవి కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవడం అయితే కన్వేస్ అయితే చేస్తారు. యూస్ఫుల్ అయితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.